హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో ఈ రోజు నేను మీకు చూపించబోయే వీడియో ఎవరైతే టేల్ బోన్ పెయిన్ తోటి బాధపడుతున్నారో సో వాళ్ళకు ఒక చక్కని గృహ చిట్కాను చూపించబోతున్నాను ఈ చిట్కాను ఫాలో కావడం వల్ల ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ టేల్ బోన్ పెయిన్ సమస్య అనేది పూర్తిగా తొందరలోనే నయం కావడం అనేది జరుగుతుంది గురించి తెలుసుకోవడానికి ముందుగా మీరు గనక ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలెకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో నార్మల్గా ఏంటంటే ఈ టైల్ బోన్ పెయిన్ అంటే స్పైనల్ కార్డ్ కింద నొప్పినే టైల్ బోన్ పెయిన్ అని అనడం జరుగుతుంది అంటే ఎప్పుడైతే మనము కూర్చుంటామో కూర్చున్నప్పుడు ఈ యొక్క నొప్పి అనేది ఈ ముడ్డి వెనకాల చాలా బాధగా ఉండడం అనేది జరుగుతుంది సో దాన్నే టైల్ బోన్ పెయిన్ అని అనడం జరుగుతుంది సో నార్మల్గా ఏంటంటే ఈ టైల్ బోన్ పెయిన్ అని చెప్పి ముడ్డు మీద పడడం అంటే ఇట్లా వెనకాల కూర్చున్నట్టుగా పడడం వల్ల దెబ్బ తగిలి ఈ యొక్క పెయిన్ అనేది రావడం జరుగుతుంది సో దాంతోపాటుగా ఎక్కువగా ఏంటంటే సైకిల్ తొక్కే వాళ్ళలో ఈ యొక్క టేల్ బోన్ పెయిన్ సమస్య అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది మరియు ఈ యొక్క టేల్ బోన్ పెయిన్ అనేది ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా అంటే విరగడం వల్ల కూడా ఈ యొక్క సమస్య అనేది రావడం జరుగుతుంది సో వీటితో పాటుగా చైర్లు అంటే ఎక్కువ ఎవరైతే ఈ ఆఫీస్ వర్క్ చేసేవారు ఉంటారో సో వాళ్ళు మెత్తటి చైర్ కాకుండా కొద్దిగా గట్టిగా ఉన్నటువంటి చైర్లో ఎక్కువసేపు కూర్చుండి వర్క్ చేసే వాళ్ళలో కూడా ఈ యొక్క టెయిల్ బోన్ పెయిన్ సమస్య అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఈ యొక్క టైల్ బోన్ సమస్య నుండి మీకు పూర్తిగా ఉపశమనాన్ని ఇచ్చేటటువంటి ఒక మంచి లేపనాన్ని నేను మీకు చెప్తాను సో చూడండి మీకు దీనికి కావాల్సినటువంటి ఆవ నూనె మరియు ఇది కానుగ నూనె కానుగ గింజల నుండి తీసినటువంటి నూనె మరియు ఇది నీలగిరి తైలం ఓకేవా సో దీన్ని నీలగిరి తైలం ఇది సో నీలగిరి తైలం కూడా అవసరం అనేది పడుతుంది సో మీకు ఇప్పుడు నేను ఒక మోతాదుగా తయారు చేసుకొని పెట్టుకునే విధానాన్ని చూపిస్తాను సో చూడండి ఈ యొక్క ఆవ నూనెను వన్ టీ స్పూన్గా తీసుకోండి ఒక గిన్నెలో పోసుకోండి పాటుగా ఈ యొక్క కానుగ నూనెను కూడా ఒక వన్ టీ స్పూన్గా పోసేయండి ఇప్పుడు ఇందులో మీరు కేవలం ఈ యొక్క నీలగిరి తైలం ఏదైతే ఉందో డ్రాప్సులుగా ఒక టెన్ డ్రాప్స్ మాత్రమే వేయండి ఎక్కువగా వేసే అవసరం అనేది లేదు ఓకేవా సో చూశారు కదా కేవలం ఒక టెన్ డ్రాప్స్ మాత్రమే వేయండి సరిపోతుంది బాగా మిక్స్ చేయండి ఇలా మీకు ఎప్పుడైనా సరే ఈ యొక్క టెయిల్ బోన్ పెయిన్ సమస్య వచ్చినప్పుడు మీరు ఈ విధంగా తయారు చేసుకొని దీన్ని మీరు స్టవ్ పైన పెట్టి కొద్దిగా గోరువెచ్చగా చేయండి అంటే వేడి చేయండి కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మీరు బోర్లా పడుకోండి బోర్లా పడుకొని ఎవరితోనైనా ఈ యొక్క స్పైనల్ కార్డు కిందన మీరు దీ యొక్క తైలాన్ని పెట్టి మసాజ్ చేయించండి ఈ విధంగా లైట్గా ఒక టూ టు ఫోర్ మినిట్స్ వరకు లైట్గా మసాజ్ చేయించండి కూరవెచ్చగా ఈ తైలాన్ని సో ఇలా మీరు చేశారంటే మీకు ఈ టైల్ బోన్ సమస్య నుండి పూర్తిగా విముక్తి అనేది రావడం జరుగుతుంది సో ఈ యొక్క తైలాన్ని మీరు కంటిన్యూగా అంటే ఎవరికైతే దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉందో వాళ్ళు దీన్ని కంటిన్యూగా యూజ్ చేశారంటే మీకు ఈ బోన్ పెయిన్ సమస్య అనేది పూర్తిగా లోపల నుండి నయం కావడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ